कडप जिल्ला कलसपाड़ मंडलम मामिलपल्ली ग्राम समीपंलो अक्रम माइनिंग चेस्ता 10 मंदी प्राणालनु निलुवुन बलिगोन्नटुवंटि संघटन इदि नागेश्वर रेड्डी अनेटुवंटि ఒక నాయకుడు వైసీపీ నాయకుడు అంటే మండల స్థాయి నాయకుడు జెడ్పీటీసీ ఎంపీపీ వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు కూడా బి మఠం బ్రహ్మగారి మఠం ఆ వ్యక్తి అక్రమం చేసే దాంట్లో భాగంగా ఆ గిలిటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో 10 మంది అమాయకులు మరణించారని చెప్పి మరి పత్రికల్లో చూస్తాం. వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి ఇది కొంత మార్మూల ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయింటారు అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాగేశ్వర రెడ్డికి 2019-20 ప్రాంతంలోనే 17-18 నోటీసులు కూడా ఇచ్చినారు. ఇది మైనింగ్ ఆపేసేయండి, మీకు నిబంధనలు ఉల్లంఘించినారని చెప్పి నోటీస్ ఇచ్చారు. తర్వాత సమాచార హక్కు చట్టం కింద పర్యావరణ అనుమతులు కూడా లేవని చెప్పి కూడా సమాధానం ఇచ్చినారు. అంటే ఇది అక్రమ మైనింగ్, ఎటువంటి అనుమతులు లేవు, నిబంధనలు లేవు, ఏది లేదు, ఇది మారుమూల ప్రాంతం కాబట్టి అక్రమంగా మైనింగ్ చేసేటంతో భాగంగా ఈరోజు వేంపల్లె నుంచి అవి తీసుకొని వచ్చినారు. అసలు వేంపల్లెలోనే ఇవి గిలెటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కానీ అమ్మేదానికి నిల్వ ఉంచేదానికి అనుమతులు ఉండాయో లేదో తెలియదు. రెండోది, ఇక్కడ మైనింగే అక్రమైనప్పుడు, మైనింగ్కే అనుమతులు లేనప్పుడు ఏ విధంగా పేలుడు పదార్థాలను కొనేదానికి వాళ్ళకి అనుమతి ఉంది అనేది కూడా చూడాలి. ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం 10 మంది చనిపోతే వాళ్ళలో 6 మంది పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఆ యొక్క శరీరాలను కూడా గుర్తుపట్టలేనంత మాంసం ముద్దలై ముక్కలు ముక్కలుగా కొన్ని ఫల్లాంగ్ దూరంలో ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా పడిపోయినాయి. తర్వాత పేలుడు పదార్థాలు తెచ్చినటువంటి వాహనం కూడా ధ్వంసమైపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఒకటి అడుగుతున్నాం, మా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆయన ఎప్పటి నుంచో మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళ పెద్దల కాలం నుంచి కూడా. అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి 100 కోట్ల రూపాయలు జరిమానాలు విధించి మైనింగ్ మూసేసినటువంటి సందర్భం చూసినాం. నువ్వు పార్టీ మారుతావా, 100 కోట్లు కడతావా, లేదంటే మైనింగ్ మూసేస్తావంటే పార్టీ మారనని చెప్పి మైనింగే ఆయన మూసుకున్నాడు. సిద్ధా రాఘవరావు ఆయన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసి ఉన్నాడు. మొన్న మాకు ఒంగోలు పార్లమెంట్ కూడా పార్లమెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయనకు మైనింగ్ వ్యాపారం ఉంటే 100 కోట్లు జరిమానా వేసి భయపెట్టి చివరికి ఆయన వ్యాపారస్తుడు, సభ్యుడు, వయస్సుడు కాబట్టి ఆ భయానికి భయపడి పార్టీనే మారిపోయి వైఎస్ఆర్ పార్టీలో చేరినటువంటి సందర్భం చూస్తాం. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మైనింగ్లో అక్రమాలు జరిగినాయని చెప్పి క్రిమినల్ కేసు పెట్టి కర్నూలు జిల్లాలో అరెస్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ ఫార్మర్స్లో ప్రమాదం జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు మృతుల యొక్క కుటుంబాలకు ప్రకటించారు. కొంత కంపెనీతో కానీ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కానీ ఏదో విధంగా 1 కోటి రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రకటించారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇది కడప జిల్లా అక్రమంగా మైన్ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు, చనిపోయింది కడప జిల్లా వాళ్ళు. ఈ కడప జిల్లా వాళ్ళలో 6 మంది పులివెందుల నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎల్జీలో ఇచ్చినట్టు 1 కోటి రూపాయలు మీరు ఇవ్వకూడదు, ఎందుకు ఆ నాగేశ్వర రెడ్డిని కానీ దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కానీ ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టలేదు, ఎందుకు ఈ మైన్ను సీజ్ చేసి తదుపరి అక్రమాన్ని జరగకుండా చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే నిబంధనలు సక్రమంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సతాయించి మైనింగ్ మూసేస్తున్నారు, కేసులు పెట్టారు, 100 కోట్లు ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి వాళ్ళు
ప్రాణాలు బలికొంటున్నా కూడా చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కోర్టు బాలి వాల్సిందే, వాళ్ళపైన కేసు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. భవిష్యత్తులో ఈ మైల్లో ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగకుండా చర్య తీసుకోవాల్సిందే. అసలు ఇక్కడ ఏమాత్రం భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా లేవు. 200 మీటర్ల లోపల మరి మైన్ చేస్తూ ఉంటే చుట్టూ గోడ కానీ లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ కానీ ఐరన్ గ్రిల్లింగ్ కానీ ఏది లేదు అసలు. కాబట్టి ఇప్పుడు కరోనాతో అందరూ చచ్చిపోతా ఉంటే, ప్రాణాలు పోతూ ఉంటే, ఆక్సిజన్ లేకుండా ఉంటే, బెడ్లు లేకుండా ఉంటే, వెంటిలేటర్ లేకుండా పోతూ ఉంటే వీళ్ళకి అక్రమాలు పడ్డాయి. అంటే ఒక పక్క ప్రజలు చచ్చిపోతా ఉంటే ఒక పక్క దోపిడీ అనేది చేయాల, కొనసాగించాలా. ఆ దోపిడీకి ప్రభుత్వం ఒత్తాసు. కాబట్టి వెంటనే కోర్టు బారిపడి వాళ్ళను అరెస్ట్ చేయండి, మైన్ ఓనర్లను. తర్వాత భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.